బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఉద్దండరాయనపాలెంలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళారు. అయితే మాజీ ఎంపీ నందిగం సురేష్ అందుబాటులో లేనట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఆయన పరారీలో ఉన్నారని వెల్లడించారు. నందిగం సురేష్ మీద ఇప్పటికే పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిలో ఆయన ఒక నిందితుడిగా పేర్కొన్నారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద జరిగినటువంటి నిరసనలో ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద అప్పట్లో దాడికి వెళ్ళారంటూ కేసు కూడా నమోదైంది. దీంతో 2 కేసుల్లో నందిగం సురేష్ గతంలోనే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే తొలుత ఏపీ హైకోర్టు ఈ కేసుని విచారణ వాయిదా వేస్తూ తాత్కాలికంగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు మాత్రం కేసు విచారణలో భాగంగా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నందిగం సురేష్తో సహా వైఎస్ఆర్సీపీ నేతలు వేసిన పలు పిటిషన్ని కొట్టేసింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసుతో పాటుగా చంద్రబాబు ఇంటి మీద జరిగిన దాడి కేసులోనూ ముందస్తు బెయిల్కి హైకోర్టు నిరాకరించడంతో పోలీసులు అరెస్టుకి ఉపక్రమించారు. అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతానికి నెరవేరలేదు. అయితే ఈ కేసులో నిజంగా నందిగం సురేష్ని అరెస్టు చేయడానికి ఇంత వేగంగా పోలీసులు ఎందుకు కదిలారన్నది చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఈరోజు ఉదయమే ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ని తిరస్కరించారు. మధ్యాహ్నానికే పోలీసులు హడావిడిగా నందిగం సురేష్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ వరదల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ నిర్వాసితులుగా ఉన్నటువంటి వరద బాధితుల్ని ఆదుకోవడంలో కానీ ప్రభుత్వం విఫలమైందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలో దిగి కొంత ప్రయత్నం చేస్తున్నా ముఖ్యమైనటువంటి బాధితులకి ఎటువంటి సహాయం పూర్తి స్థాయిలో అందించలేకపోయారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. దాంతో ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నందిగం సురేష్ని అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల దృష్టిని మరల్చడం ద్వారా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నట్టుగా అనేక మంది అంచనా వేస్తున్నారు. ఏమైనా నందిగం సురేష్ను మాత్రం ప్రస్తుతానికి అరెస్టు చేసే ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఆయన పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ కేసులో నందిగం సురేష్తో సహా ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు ఉన్నటువంటి తరుణంలో ఎవరెవరు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిదాయకమే.